फ्रेंड्स मन यूट्यूब चैनल को स्वागत सो ई वीडियो मनम केमिस्ट्री की संबंधी एटॉमिक स्ट्रक्चर अने टॉपिक मैं डिस्कस इधी लूसेंट पुस्तक एटॉमिक स्ट्रक्चर अटे परमाणु निर्माण फ्रेंड्स सो ई परमाणु निर्माण अटे इक परमाणु संबंधी निर्माण गुरी चाप्टर उम्मीदन जरूरत फ्रेंड्स सो इंदो मन परमाणु निर्माण गुरी मुख्य डाल्टन एटॉमिक थियरी लेदा दी डाल्टन परमाणु सिद्धांत जरूरत फ्रेंड्स अटे परमाणु गुरी प्रतिपादन सिद्धांत काबटे इध परमाणु सिद्धांत जरूरत अच्छे दी जॉन डाल्टन अने आये सो 1803 అదే విధంగా 1808 ఈ మధ్య కాలంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది సో వేటికి సంబంధించినటువంటి సిద్ధాంతం ఇది పరమాణులకు సంబంధించినటువంటి సిద్ధాంతం కాబట్టి దీన్ని డాల్టన్ పరమాణు సిద్ధాంతం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏం చెప్పిండో ఈయన ముఖ్యంగా నాలుగు పాయింట్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీటికి సంబంధించి కూడా ఎగ్జామ్ లో మాటి మాటికి వస్తుంటాయి సో ఈ నాలుగు పాయింట్లు ఏంటో చూద్దాం సో ఫస్ట్ ఏమని చెప్పిండంటే అణువు లోపల పరమాణువులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అణువు లోపల ఏముంటాయని చెప్తున్నాడు అణువు అనేది పెద్ద సైజ్ ఉంటది పరమాణువులు అనేది చిన్న సైజ్ ఉంటాయి సో అణువు లోపల పరమాణువులు ఉంటాయి ఆ పరమాణువుల్ని నువ్వు నాశనం చేయలేవు అదే విధంగా పరమాణువుల్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా నువ్వు విడగొట్టలేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమని చెప్తున్నాంటే సో ఏదేని అణువు లోపల అంటే అణువు పెద్దగా ఉంటది అణువు లోపల ఏముంటాయి పరమాణువులు ఉంటాయి అంటే ఒక అణువుకు సంబంధించి అందులో ఉండేటటువంటి పరమాణువులు అనేటి ఒకే రకంగా ఉంటాయి ఆ వాటి యొక్క సైజు కూడా ఒకే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత మూడో పాయింట్ ఏమని చెప్పిందంటే సో మనము వేరువేరు అణువులు అంటే ఇప్పుడు ఒకే పదార్థానికి సంబంధించింది కాకుండా వేరువేరు పదార్థాలకు సంబంధించినటువంటి అణువులో ఉండేటటువంటి పరమాణువులను పోల్చినప్పుడు ఆ పరమాణువుల యొక్క స్వభావాలు వేరుగా ఉంటాయి అదేవిధంగా వాటి యొక్క ద్రవ్యరాశి వేరుగా ఉంటుంది వాటి యొక్క సైజు కూడా వేరుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో నాలుగో పాయింట్ ఏం చెప్పిండంటే ఈ ఏవైతే పరమాణువులు ఉన్నాయో ఏవైతే ఆటమ్స్ ఉన్నాయో ఈ ఆటమ్స్ని నువ్వు సృష్టించలేవు నాశనం చేయలేవు వాటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది నాలుగో పాయింట్ ఈ నాలుగు పాయింట్లని ఎవరు ప్రతిపాదించారో జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త 1803-1808 మధ్య కాలంలో ప్రతిపాదించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఆటమ్ లేకుంటే పరమాణు ఆటమ్ లేదా పరమాణు అంటే ఏంటో మనం తెలుసుకుందాం సో ఆటమ్ లేదా పరమాణు అంటే ఏందంటే సో ఏదైనా ఒక పదార్థం తీసుకున్నాను అనుకో ఆ పదార్థంలో అతి చిన్నదైనటువంటి స్మాలెస్ట్ పార్టికల్ ఉంటుంది కదా సో ఆ పార్టికల్ని మనం ఏమని చెప్పుకోవచ్చు పరమాణు అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి మనకు ఒక చాక్ పీస్ బోర్డు మీద చాక్ పీస్ రాసేటప్పుడు చిన్న రవ కింద పడుతుంది కదా సో దాన్ని మనం పరమాణు అని చెప్పుకోవచ్చు పరమాణు అంటే ఏంటిది దాన్ని విభజించ వీలుగానటువంటి అతి చిన్న చిన్ననైనటువంటి ఆ ముక్కనే మనం ఏం చెప్తాం పరమాణు లేకుంటే ఆటం అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్ అయితే మనకు రసాయన చర్యలు ఉంటాయి కదా ఈ రసాయన చర్యలలో ఏవి పాల్గొంటాయంటే రసాయన చర్యలలో పాల్గొనేటి ఏం పాల్గొంటాయి రసాయన చర్యలలో పరమాణువులు మాత్రమే రసాయన చర్యలలో పాల్గొంటాయి గుర్తుపెట్టుకోరు కాకపోతే ఈ పరమాణువులు అనేటి మనకు ప్రకృతిలో స్వేచ్ఛగా లభించవు ఫ్రెండ్స్ పరమాణువులు అనేటి ప్రకృతిలో మనకు స్వేచ్ఛగా లభించవు నెక్స్ట్ మాలిక్యూల్ మాలిక్యూల్ అంటే దీని ఏమంటారు తెలుగులో వచ్చేసి అణువు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో పరమాణు అంటే ఏంటిది పర అంటే చిన్నది అనమాట సో అణువు లోపల చాలా చిన్నవైన వాటిని పరమాణువులు అంటాం అంటే కొన్ని అణువులన్నీ కలిస్తే కొన్ని పరమాణువులన్నీ కలిస్తే ఏర్పడేదాన్ని ఏమంటాం అణువు అంటాం అంటే అణువు అంటే ఇంత పెద్దది అనమాట అణువు ఇది పెద్దదాన్నేమో మనం అణువు అంటాం ఈ చిన్న చిన్న లోపల ఉన్న వాటిని ఏమంటాం పరమాణు అంటాం అంటే కొన్ని అణువుల కొన్ని పరమాణువుల సమ్మేళనమే అణువు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే సో అణువు అంటే ఏంటిది అణువు అంటే ఏంటిది అణువు అంటే కూడా సేమ్ చిన్నదైందే కాకపోతే ఏంటంటే ఇది ప్రకృతిలో మనకు స్వేచ్ఛగా లభిస్తుంది సో అణువు అంటే ఏంటిది కొన్ని పరమాణువుల యొక్క సమూహాన్ని మనం అణువు అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ప్రకృతిలో మనకు స్వేచ్ఛగా లభించడం జరుగుతుంది ఉదాహరణకు మనం హైడ్రోజన్ తీసుకున్నాం అనుకో సో మనకు ప్రకృతిలో స్వేచ్ఛగా లభిస్తుంది అనమాట ఓకేనా సో H2 రూపంలో మనకు లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ మోల్ లేదా అవగ్రాడోస్ నెంబర్ అంటారు అంటే ఈ మోల్ నెంబరు లేదా అవగ్రాడో నెంబర్ అని చెప్పేసి మనకి ఎగ్జామ్లలో కూడా రావడం జరుగుతుంటుంది సో ఈ మోల్ నెంబరు అవగ్రాడో నెంబర్ అని దేనేమంటాం అంటే 6.023 × 10⁻³ పార్టికల్
6.023 ఇంటూ 10^23 పార్టికల్స్ని మనం ఏమంటాం మోల్ నెంబర్ లేదా అవగ్రాడో నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అటామిక్ మాస్, పరమాణు ద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశి అంటే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో పరమాణు ద్రవ్యరాశి అంటే ఏంటిదంటే, సో కార్బన్ ఉంటుంది కదా, C12 కార్బన్ ఉంటుంది కదా, కార్బన్ ద్రవ్యరాశిని మనం 1/12 తోటి భాగారం చేయగా వచ్చిన దానికంటే ఈ పరమాణు యొక్క ద్రవ్యరాశి అనేది ఎంత ఎక్కువ ఉంటుందో, ఎంత ఎక్కువ ఉంటుందో, సో దాన్నే మనం ఏమని చెప్పుకోవచ్చు, పరమాణు ద్రవ్యరాశి లేదా ఆటమిక్ మాస్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్. మాలిక్యులర్ మాస్ని మనం ఏమంటాం, అణుద్రవ్యరాశి అని చెప్పేసి చెప్పుకుంటాం. సో అణుద్రవ్యరాశి అంటే ఏం లేదు, సేమ్ అంటే కార్బన్ యొక్క ద్రవ్యరాశిని మనం 12 చేత భాగారం చేసినప్పుడు వచ్చేదానికంటే ఈ అణువు యొక్క, ఏదైతే అణువు యొక్క ద్రవ్యరాశి అనేది ఎంత, దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉంటుందో, సో దాన్నే మనం ఏమంటాం, మాలిక్యులర్ ద్రవ్యరాశి లేదా అణుద్రవ్యరాశి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అయితే మనకు సో ఈ ఆటమిక్ మాస్ని అంటే ఏఎంయు అని చెప్తారు ఫ్రెండ్స్, అంటే ఆటమిక్ మాస్ యూనిట్ అంటే పరమాణు ద్రవ్యరాశిని, పరమాణు ద్రవ్యరాశిని. సో ఒక ఏఎంయు అనేది, ఒక ఏఎంయు అనేది ఎంత ఉంటుంది అంటే 1.66 × 10⁻²⁴ గ్రామ్స్ అనేది ఒక ఏఎంయు అనేది ఉండడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో ఒక పరమాణువులో మనకు ముఖ్యంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో అంటే ఒక పరమాణు లోపల ముఖ్యంగా ఉండేటటువంటి పదార్థాలు ఏంటి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో ఫస్ట్ మనం ఎలక్ట్రాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్ గురించి కూడా మనకి ఎగ్జామ్లో మాటికి రావడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారంటే, ఎలక్ట్రాన్ని మనకు జేజే థామ్సన్ అనేట ఆయన ఎలక్ట్రాన్ కనుక్కోవడం జరిగింది. సో ఎలక్ట్రాన్కి పేరు ఎవరు పెట్టారంటే, స్టోనీ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ఎలక్ట్రాన్కి పేరు పెట్టడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో ఎలక్ట్రాన్ అనగానే దీని ఆవేశం ఎంత ఉంటుంది, రుణ ఆవేశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత రుణ ఆవేశం ఉంటుంది, 1.6 × 10⁻¹⁹ కులుంబుల యొక్క రుణ ఆవేశం అయితే దీనికైతే ఉండడం జరుగుతుంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 0.00543 AMU. సో ఇంతనాన్ని ఉంటుంది, లేకుంటే దీన్ని మనం కేజీలలో చెప్పినప్పుడు 9.1 × 10⁻³⁰ కేజీలన్న లెక్కన ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్లని మనం ఏ విధంగా మనం పుట్టించవచ్చు అంటే, ఈ క్యాథోడ్ రే అనేటటువంటి ఒక ప్రయోగం చేసి మనము ఎలక్ట్రాన్లను మనం పుట్టించవచ్చు ఫ్రెండ్స్. సో ఎలక్ట్రాన్ గురించి మరొకసారి డిస్కస్ చేద్దాం మనం. సో ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ని ఎవరు కనుక్కున్నారు, ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు కనుక్కోవడం జరిగింది. సో స్టోనీ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ఎలక్ట్రాన్కి పేరు పెట్టడం జరిగింది. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అనేది రుణ ఆవేశాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎప్పుడైనా మైనస్ ఆవేశాన్ని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం ఎంత ఉంటుంది అంటే, −1.6 × 10⁻¹⁹ కులంబ్స్ లెక్క ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ యొక్క బరువు ఎంత ఉంటుంది అంటే 0.3 × 0.543 AMU లెక్క ఉంటుంది, లేకుంటే 9.1 × 10⁻³⁰. సో ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకని ఇక్కడ 31 రావడం జరుగుతుంది. −31 అంటే చాలా తక్కువ. అదేవిధంగా ఎలక్ట్రాన్ మనం ఏ విధంగా మనం పుట్టించవచ్చు అంటే, క్యాథోడ్ రే ప్రయోగం చేసి నువ్వు ఎలక్ట్రాన్లని పుట్టించవచ్చు ఫ్రెండ్స్. ప్రోటాన్, సో ప్రోటాన్ యొక్క ఆవేశం ఎంత ఉంటుంది, ప్రోటాన్ అంటే మనకు ధనావేశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రోటాన్ అనేది కేంద్రకం లోపల ఉంటుంది. సో ప్రోటాన్ గురించి మనం డిస్కస్ చేసినట్టే, ప్రోటాన్ మనం గోల్డ్ స్టెయిన్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ప్రోటాన్ కనుక్కోవడం జరుగుతుంది. సో ప్రోటాన్కి పేరు పెట్టిన వాళ్ళు ఎవరంటే, రూదర్ఫోర్డ్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు పేరు పెట్టడం జరిగింది. సో ప్రోటాన్కి మనకి ఏ ఆవేశం ఉంటుంది, ధనావేశం ఉంటుంది. ఎంత అది, 1.6 × 10⁻¹⁹ కూలంబ్స్ యొక్క ధనావేశం అయితే ప్రోటాన్కి అయితే ఉండడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి, ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుంది అంటే 1.00763 AMU అని ఉంటుంది, లేదా మీరు కేజీలలో కావాలనుకుంటే 1.673 × 10⁻²⁷ కేజీలని ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనం ప్రోటాన్ని మనం యానోడ్ రే ప్రయోగం చేసి మనం ప్రోటాన్ని మనం సృష్టించవచ్చు. సో ఇది ప్రోటాన్కి సంబంధించినటువంటి విషయాలు. సో ప్రోటాన్, ప్రోటాన్ అనేది కేంద్రకం లోపల ఉంటుంది. సో ప్రోటాన్కు ధన ఆవేశం ఉంటుంది. ప్రోటాన్ గోల్డ్ స్టెయిన్ అనేటువంటి శాస్త్రజ్ఞ కనుక్కున్నాడు, రూదర్ఫోర్డ్ ప్రోటాన్కి పేరు పెట్టడం జరిగింది. ప్రోటాన్ యొక్క ఆవేశం అనేది ఎలక్ట్రాన్కి ఎంత ఆవేశం ఉంటుందో ప్రోటాన్ కూడా అంతే ఆవేశం ఉంటుంది. కాకపోతే ఎలక్ట్రాన్కి ఏమో మైనస్లలో ఉంటుంది, ప్రోటాన్కి ఏమో ప్లస్ ఉంటుంది. సో ఎంత ఆవేశం, 1.6
इंटू 10^-19 कूलम्स धनावेश दीन ओक द्रव्यराशि 1.00763 AMU उ लेकिन 1.673 इंटू 10^-27 केजी लेकिन दी मन एनोड रेस प्रयोग मन प्रोटॉन मन सृष्टि फ्रेंड्स लास्ट सो न्यूट्रॉन न्यूट्रॉन अंटे दींट्लो न्यूट्रल फ्रेंड्स अंटे एटुवंटि आवेशं लेदु सो न्यूट्रॉन कूडा मनकु केंद्रकंलोने लभिंचडं जरुगुतुंटदि फ्रेंड्स सो न्यूट्रॉन गुरिंचि मनं डिस्कस चेसिनट्लयिते न्यूट्रॉन मनकु चाड्विक अनेटटुवंटि शास्त्रज्ञ न्यूट्रॉन कनुकोवडं जरुगुतदि फ्रेंड्स सो न्यूट्रॉन की मनं चेप्पुकुन्नट्टुगा एटुवंटि आवेशं उंडदु जीरो आवेशं उंटदि అదే విధంగా న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి అనేది 6.75 × 10^-27 కేజీలు అనేది దీని యొక్క ద్రవ్యరాశి సారీ 1.675 × 10^-27 పర్ కేజీ అనేది దీని యొక్క ద్రవ్యరాశి నెక్స్ట్ మనం ఈ న్యూట్రాన్ ఏ విధంగా అంటే రేడియో యాక్టివిటీ ఫినామినన్ ద్వారా రేడియో యాక్టివిటీ ఫినామినన్ ద్వారా మనం ఈ న్యూట్రాన్ని తయారు చేయవచ్చు सो इध न्यूट्रॉन संबंधी न्यूट्रॉन की आवेश जीरो न्यूट्रॉन केंद्रक उ सो न्यूट्रॉन चाड्विक शास्त्रज्ञ जरिए न्यूट्रॉन ओक आवेश जीरो न्यूट्रॉन ओक द्रव्यराशि 1.675 × 10^-27 केजी दी रेडियो एक्टिविटी फिनोमेनन द्वारा मन न्यूट्रॉन तैयार फ्रेंड्स सो फ्रेंड्स मिगता विषया मैं नेक्स्ट वीडियो डिस्कस थैंक यू फॉर वाचिंग वीडियो नचते लाइक अदे विधा फ्रेंड्स को शेयर।